निरानंद प्रभु जीवाधार प्रभु दीन जन श्रीकारुण्या सुगुणामृत विनया घनमोक्षानिलया दिव्यानंद प्रभु जीवाधार प्रभु दीन जन श्रीकारुण्या सुगुणामृत विनया घनमोक्षानिलया कदा ओ लोकेश स्थिर जीव मुनि वे कदा धरणी वे कदा ओ लोकेश स्थिर जीव मुनि वे कदा घन पावनात्मानावतार ओ अल्फा ओ मेगा अत्यंत प्रभावा दिव्यानंद प्रभु जीवाधार प्रभु दीनजन श्रीकारुण्या सुगुणामृत विनया घनमोक्षानिलया घनमोक्षानिलया క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏర్వ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏర్వ విజయ మూలకల కరుణాకర్ రెడ్డి పరిణిత మరియు డాక్టర్ ఏరువ గీత చిత్త థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం లబ్బిపేట విచారణ శ్రీమతి జడ మేరీ కమల ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భర్త జడ ఐజక్, కుమారుడు ఫాదర్ జోజీ చిరంజీవి, ఎస్జే కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు డి కోటి రాజేష్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కత్వా రెడ్డిపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తల్లిదండ్రులు జైపాల్ రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రసాద్ రాధిక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అపర్ణ లూసీ విశ్వాలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెద్ద ఆవుటపల్లి విచారణ కాకుమాను అన్నమేరీ వర్ధంతి సందర్భంగా మరియు ఆమె భర్త జయన్న ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు కాకుమాను జ్వానిస్, శ్లీవ జోజీ, అమృతరాజ్, కాకుమాను లూర్దమ్మ, మల్లేశ్వరి జ్యోతి, కాకుమాను జ్యోతి, బాలక్రాంతి, స్నేహ, హనీష, కడవశరి, శేషి, అవ్వారి, యతీన్, రతీష సమర్పిస్తున్నారు. తుమ్మ అర్లారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ అనిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అనంతపురం విచారణ ఎం
ஜோஜம்மா, எம் விஜயசேகர், எம் அஸ்ரித சிந்து, எம் ஆர்த்தினி, వీరికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాల విచారణ ఏర్ వశవరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏర్వ రోజమ్మ, ఏర్వ విజయ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెండ చింతల విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏర్వ ఆయాన్స్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి. వినీల్ రెడ్డి, అనూష, విహాన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ తుమ్మ వరుణ్ సుధీర్కు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఆ దేవాది దేవుడు వీరందరినీ కూడా వీరి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ఈ పూజలు అర్పిస్తూ ప్రార్థన చేయమని కోరుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అతి దూతల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అగ్ర దేవదూతల ఉత్సవం అని నూతనంగా పిలుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దేవదూతలు, సన్మంసకులు మన పట్ల ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఊడిగాలు చేస్తూ, సేవలు చేస్తూ, మానవులందరూ కూడా మేలు చేసేటువంటి పని ఈ దేవదూతలు చేస్తుంటారు. మరి వీరు చేసేటి పనిని బట్టి వీరిని అతిదూతలు అని మనం సంబోధిస్తూ ఉన్నాం. మరి మనం ఈ దేవదూతలు ఉన్నారు, వారు మనందరికి కూడా మేలు చేస్తున్నారు, మరి మన యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకువెళ్తున్నారు అని మనం ఖచ్చితంగా నమ్మాలి. వారు నిజంగా ఉన్నారు. మరి అలాంటి ఉన్నవారిని మనం నమ్ముతూ మరి మనకంటూ ఒక కావలి సన్మంసకులు, మరి ఈ అతి దూతలు మనతో ఉన్నారు, మనకు ఎన్నో గొప్ప మేలు చేస్తున్నారు అని నమ్ముతూ ఈ యొక్క పూజలో పాల్గొందాం. కాబట్టి మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నింటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని యొక్క క్షమాపణ వేడుకుంటూ మనందరినీ కూడా పవిత్రపరచమని ప్రార్థిద్దాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసిన నా తప్పు నా గొప్ప తప్పు, అందుచేత పరిశుద్ధమైన సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు
సమాధానం సమాధానం సమాధానము మాహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచు ఉన్నాము మీ దయనే ఇలలు కోరెదము మాహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇదలో వెలసిన మా ప్రభువ మాహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉండగ చూచుటకై పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉండగ చూచుటకై మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలు కోరెదము మాహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మాహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మాహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమెన్ 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 ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు పరలోక దూతల కార్యములను మానవుల సేవలను అద్భుత విధముగా క్రమపరచుచున్నావు స్వర్గమందు నీ సేవలు నిత్యము చేయుచున్న నీ దూతలు పరలోకములో ఉన్న మా జీవితములను పర్యవేక్షించుచు మా సంరక్షకులుగా ఉపకరించుచు నీతో సహకరించుచున్నారు ఈ దూతల సహాయ సహకారములను
మేము పాత్రులమగునట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వేనవేల బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. పునీత మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అగ్ర దేవదూతల ఉత్సవము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 9-10 వరకు మరియు 13-14 వరకు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 9-10 వరకు మరియు 13-14 వరకు. దానియేలు అను నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేణువేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడి పరిపాలమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు ప్రభు దేవదూతల ముందట నిన్ను కీర్తింతును. దేవదూతల ముందట నిన్ను కీర్తింతును. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరస్సు వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నింటికంటే ముఖ్యమైనవి. అందరూ ప్రభు ప్రభు దేవదూతల ముందట నిన్ను కీర్తింతును. దేవదూతల ముందట నిన్ను కీర్తింతును. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. ప్రభు, లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానములను గురించి వినియున్నారు. అందరూ ప్రభు ప్రభు దైవదూతల ముందట నిన్ను కీర్తింతును. దైవదూతల ముందట నిన్ను కీర్తింతును. వారు నీ కార్యములను నీ మహామహిమను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు. దూరము నుండి గర్వాత్ములను పరికింతువు. అందరూ ప్రభు ప్రభు దైవదూతల ముందట నిన్ను కీర్తింతును. దైవదూతల ముందట నిన్ను కీర్తింతును. పాడనా నీ పుణ్య చరితం, పాడనా నీ భవ్య నామం. పాడనా నీ పుణ్య చరితం, పాడనా నీ భవ్య నామం. గానామృతధారల నాలు కురిపింది, గానామృతధారల నాలు కురిపింది. అల్లెలూయా అల్లెలూయా అల్లెలూ అల్లెలూ అల్లెలూయా అల్లెలూ అల్లెలూ అల్లెలూయా. పాడనా నీ పుణ్య చరితం, పాడనా నీ భవ్య నామం.
బ్రతుకు బాట మార్చుకొని అల్లెలూయా కోటి వెలుగులందుకొని అల్లెలూయా బ్రతుకు బాట మార్చుకొని అల్లెలూయా కోటి వెలుగులందుకొని అల్లెలూయా సరిక్రొత్త వెలుగులో సాగుదా తని వితీర నీ చరితం పాడుదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా పాడనా నీ పుణ్య చరితం పాడనా నీ భవ్య నామం ప్రభు మీతో వందరుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనం వరకు యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనం వరకు నతానియేలు తన యొద్దకు వచ్చుటను చూసి అతన్ని గూర్చి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పెను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానియేలు అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూసి తిని అని సమాధానమిచ్చెను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని నతానియేలు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూసి తిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరవబడుటయును దేవుని దివుతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణములు చేయుటను చూసెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అతి దూతల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి నూతనంగా వీరిని అగ్రదేవదూతలు అని సంబోధిస్తున్నాం. ఈ ముగ్గురు దేవదూతలు పునీత మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ముగ్గురు పేర్లే చెప్పబడి ఉన్నాయి? ఎందుకంటే మనం బైబిల్లో చూసినట్లయితే ఏడుగురు దేవదూతలు అని చెప్పబడుతుంది. మనం దర్శన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9లో చూసినట్లయితే, దర్శన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, దేవుని సమక్షమున నిలుచు 7 దేవదూతలను నేను అప్పుడు చూసి తిని వారికి 7 బాకాలు ఇవ్వబడెను అని చక్కని వాక్యం. మరి వీరి పేర్లు మనం శ్రీసభలో చూసినట్లయితే, బారెక్యల్, రఫాయల్, షియాల్తియల్, మికాయల్, యుదియల్, ఉరేల్ అండ్ గాబ్రియల్, ఈ విధంగా 7 పేర్లు మనకు చెప్పబడుతున్నాయి. ఇవి బైబిల్లో లేవు, కేవలం 3 మనకు చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురు గొప్ప కార్యాలు చేశారు కాబట్టి వీరిని అతిదూతలు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఫిలిప్పీన్ దేశంలో ఉన్నప్పుడు మాకు వంట చేసేటువంటి ఆ కుటుంబంలో
ఓ చిన్న పాప ఉండేది. ఆ పాప పేరు ఏంజల్, అంటే సన్మనస్కులు అని, దేవదూత అని, ఏంజల్ అని పేరు. అయితే ఆ పాప దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా, నువ్వు ఏంజల్ కానీ నీకు రెక్కలు లేవు అని అనేవాడిని. అప్పుడు ఆ పాప ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఏంజల్ అంటున్నారు నాకు రెక్కలు లేవని అంటున్నారు అని ఏడ్చుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఎప్పుడు అనేవాణి, ఏంజల్ యు డోంట్ హ్యావ్ వింగ్స్ అని అనేవాణి. అయితే ఒకరోజు అన్నాను, ఏంజల్ నువ్వు రోజు చికెన్ వింగ్స్ తిను, కోడి రెక్కలు తిన్నట్లయితే నీకు రెక్కలు పెరుగుతాయి అని అనగానే మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఏంజల్ అని పేరు పెట్టుకుని ఉంటారు, కానీ ఆ ఏంజల్స్కి ఉన్నటువంటి ఆ రెక్కలు ఎగరటం, మరి మానవులకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా దేవదూతలకు సాధ్యమవుతున్నాయి. నేను నూతనంగా గురువు అయినప్పుడు పెద్దపెండ్యాల కరుణాపురానికి వెళ్ళాను. అక్కడ నా మిత్రుడు ఫాదర్ గారు ఉన్నారు. అది సెయింట్ జేవియర్స్ బోర్డింగ్. అయితే అక్కడ బోర్డింగ్ పిల్లలు ఉన్నారు, హాస్టల్ ఉంది. నేను వెళ్ళినటువంటి హాస్టల్ ఎదురుగా ఒక పెద్ద పటం ఉంది. ఆ పటం ఎప్పుడు కూడా ఈ దేవదూతల పండగ చేసుకున్నప్పుడు ఆ పటం నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. ఆ పటంలో ఏముంది అంటే, ఆ పటం ఒక చెక్కతో చేసినటువంటి ఒక బ్రిడ్జ్, ఒక వంతెన చెక్కతో చేయబడినది. అయితే ఆ వంతెన మీద ఒక దేవదూత చిన్న పాపను పట్టుకొని నడిపిస్తున్నట్టు ఉంది. మరి ఆ చెక్కతో చేయబడినటువంటి ఆ వంతెన అక్కడక్కడ కొన్ని పలకలు లేవు, పగిలిపోయాయి, ఇరిగిపోయాయి. అయితే ఆ చిన్న పాప ఆ పలక లేని దగ్గర కాలు వేయబోతుంటే ఆ దేవదూత పట్టుకుంది. ఎప్పుడు కూడా నన్ను ఆ పిక్చర్, ఆ సన్నివేశం చాలా నాకు ఆకట్టుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఈ దేవదూతలు ఏం చేస్తారు, ఈ సన్మనస్కులు ఏం చేస్తారు అని అన్నట్లయితే, వారు మనల్ని సంరక్షిస్తారు, మనల్ని కాపాడుతారు అని మనం చక్కగా తెలుసుకోవచ్చు. అందుకే మనం సత్యోపదేశం 336 నెంబర్లో చూసినట్లయితే, సంఖ్యలో చూసినట్లయితే, బాల్యం నుండి మరణం వరకు సన్మనస్కులు మనల్ని రక్షిస్తూ మన ప్రార్థనలను ఆలకిస్తుంటారు. అదేవిధంగా కీర్తన 91:11-12 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినా వారు నిన్ను కాపాడుచుందురు, వారు నీ కాలు రాతికి తగిలి నొప్పి చేయకుండా ఎత్తి పట్టుకొందురు. చూడండి, ఎలాంటి హాని జరగకుండా నిన్ను వారు ఎత్తుకొని పట్టుకుంటారు అని కీర్తన మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 1:14 అంటుంది, దేవదూతలు దేవుణ్ణి సేవించుచు రక్షణమును పొందునున్న వారికి సహాయార్థము దేవుని చేయి పంపబడిన ఆత్మలే కదా. చూడండి, వాళ్ళు మనకు సహాయం చేయటానికి వచ్చినటువంటి ఆత్మలే కదా. యోహాను సువార్త 1:51, దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోపణ అవరోహణ జరుట చేయుట చూసెదరు. ఈ విధంగా ఈ దేవదూతలు మరి స్వర్గం నుంచి మన దగ్గరికి, మన నుంచి స్వర్గం వల్లకి వెళ్ళటం, అంటే ఎప్పుడు కూడా దేవునికి ఊడిగం చేయటం, దేవునికి సేవలు చేయటం, మానవులకు సేవలు చేయటం అనేవి ఈ దేవదూతలు చేస్తున్నారు అని మనం బైబిల్ ప్రకారం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు 7 దేవదూతలని దర్శన గ్రంథంలో చదువుకుందాం. కానీ కేవలం 3 పేర్లే ఎందుకు మనకు చెప్పబడి ఉన్నాయి? ఎందుకు వారిని మనం అగ్రదేవదూతలు లేదా అతి దూతలు అని సంబోధిస్తున్నాం? అంటే వారు
రక్షణ చరిత్రలో చేసినటువంటి కార్యాన్ని బట్టి వారిని అతిదూతలు అని మనం సంబోధిస్తున్నాం. వారి పేరు మికాయేలు, రఫాయేలు, గబ్రియేలు. చాలామంది ముగ్గురు కుమారులు ఉన్నట్లయితే ఇలాంటి పేర్లు కూడా పెట్టుకొని ఉంటారు. నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ విధంగా పేర్లు పెట్టుకొని ఉన్నారు. మికాయేలు, రఫాయేలు, గబ్రియేలు. మనం చూసినట్లయితే ప్రతి పేరు కూడా ఎల్ 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 అని ఆ విధంగా ఎండ్ అవుతుంది. మికాయేల్, గాబ్రియేల్, రఫాయేల్. ఎల్ అంటే ఏంటిది? ఎల్ అంటే ఎలోయిం, అంటే హీబ్రూ పదంలో ఎలోయిం. ఎలోయిం అంటే దేవుడు అని అర్థం. అంటే వీరు వీరికి దేవునితో సంబంధం ఏంటి అని తెలియజేయటమే ఈ పేర్లో అర్థాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మికాయేల్ అంటే దేవుని వలె ఉండువాడు, దేవుని లాగానే దేవుని రూపంలో దేవుని యొక్క పోలికలు కలిగినటువంటి వాడు, దేవుని వలె ఉన్నవాడు అని అర్థం. మనం దర్శన గ్రంథం 12:7-9 మనం చూసినట్లయితే మికాయేలు మరి అతనితో దేవదూతలు సర్పముతో యుద్ధము చేసిరి. అందుకే ఆ మికాయేల్ని మనల్ని పరిరక్షించేవాడు, సైన్యాధికారిగా అభివర్ణిస్తూ ఉంటాం. అందుకే మనం చూసినట్లయితే మనం మికాయేలు పటాన్ని చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఒక కత్తి పట్టుకొని, ఇక చెప్పులు ధరించి, ఒక సైతాన్ని సంహరించినట్టుగా ఉంటుంది. అంటే మనం చూసినట్లయితే ఇలాంటి చెడు కార్యాల్ని సంహరించేవాడు మికాయేలు అని మనం తెలుసుకోవాలి. అది దర్శన గ్రంథం నుంచి మనకు చెప్పబడుతుంది. మరి రెండవదిగా గాబ్రియేలు. గాబ్రియేలు అంటే దేవుడు నా బలం, దేవుడే నా బలం. మరి గాబ్రియేలు గురించి మనం చాలాసార్లు విన్నాం. గాబ్రియేలు దేవదూత దేవుని యొక్క సందేశాన్ని మానవులకు తీసుకొస్తుంది. మరి మనం చూసినట్లయితే ఇజ్రాయేలు దానియేలు గ్రంథంలో ఇజ్రాయేల్ని విముక్తి చేయట జరుగుతుంది అని గబ్రియేలు దూత చెప్పింది. అదేవిధంగా సంసోను జన్మం గురించి కూడా ఈ గబ్రియేలు దేవదూత తెలియజేస్తుంది. అదేవిధంగా మనం న్యాయాధిపతుల గ్రంథం 13:13 మనం చూస్తున్నాం. అదేవిధంగా బప్తిజ్మ యోహాను, మరి రక్షకుని రాక అంటే క్రీస్తు ప్రభుని యొక్క రాకను గురించి కూడా ఈ గబ్రియేలు దేవదూత మంగళవార్త మరి మరేమ్మ గారితో చెప్తుంది. లూకా సువార్త 1:2 మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క గబ్రియేలు దూత ఏ విధంగా చిత్రీకరించబడింది అంటే ఆ గబ్రియేలు దూత లిల్లీ పుష్పాలు పట్టుకున్నట్టుగా, లేదా ఒక పలక, ఆ పలక మీద ఆవే మరియా గ్రాసియా ప్లేనా అని, అంటే ఈ మరియ మాతకు సందేశం ఇచ్చింది అనేటువంటి చిత్రాన్ని మనం చూస్తున్నాం గబ్రియేలు దేవదూత గురించి. మరి మూడవదిగా రఫాయేలు. రఫాయేలు అంటే దేవుని వైద్యము అని అర్థం. అంటే నయం చేసేవాడు. అనారోగ్యంలో ఉంటే మరి ఎలాంటి లోపాలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దేవాడు అని రఫాయేలు అని అర్థం. ఈ రఫాయేలు గురించి మనం తోబీతు గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తోబీతు 12:2 రఫాయేలు తోబీతుతో దేవుడు నన్ను పంపించింది, తర్వాత తన అంధత్వము నుండి విముక్తిని చేశాడు. అప్పుడు ఈ తోబీతు కళ్ళు పోయాయి. అప్పుడు పొలుసుల వలె, చేప పొలుసుల వలె ఆ కంటి నుంచి పొలుసులు రాలగా ఆయనకు దృష్టి వచ్చింది. అదేవిధంగా తన భార్య అయినటువంటి సారాను సైతాను నుండి కూడా విముక్తి చేశాడు ఈ రఫాయేలు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దేవదూతలు, ఈ అతిదూతలు వారు చేసేటువంటి పని ఏంటిది అంటే వారు దేవుని నుంచి మనకు దైవ సందేశాన్ని తీసుకొస్తుంటారు. అదేవిధంగా
వారు దేవుని సేవకులు ఇంకా సువార్తను మోసేవారు మరి మానవులకు న్యాయం చేసేవారు ఇంకా మానవుల్ని ఈ యొక్క దుష్ట శక్తుల నుంచి సంరక్షించేవాళ్ళు మరి ఇలాంటి మికాయేలు గబ్రియేలు రఫాయేలు అనేటువంటి ఈ అగ్ర దేవదూతల పండుగను చేసుకుంటున్నటువంటి మనం ఈ దేవదూతలు ఉన్నారు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్నారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు మరి మన విన్నపాలన్నీ కూడా దేవునికి తీసుకెళ్తున్నారు అని మనం నమ్మాలి దేవదూతలు నిజంగా ఉన్నారు మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు మనకు సేవ చేస్తున్నారు అదేవిధంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ గానాలు చేస్తూ మరి దేవుని యొక్క సేవలు చేస్తున్నటువంటి ఈ దేవదూతలు మనతో ఉన్నారు మనకు ఎప్పుడు కూడా సహాయంగా ఉంటారు అని నమ్మాలి ఆ విధంగా విశ్వసించుదాము ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధిలో ఉన్న మనం మన యొక్క విన్నపాలన్నీ కూడా ఆ ప్రభువుకు తెలియజేసుకుందాం దయగల మా తండ్రి ప్రభువ సర్వేశ్వర ఈ సమయమందు ప్రత్యేక విధంగా మా పాప గారిని మేత్రాన్లను గురువులను మఠవాసులందరినీ కూడా అదేవిధంగా ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు సర్వేశ్వర వారు మీ యొక్క కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు సువార్త బోధనలు చేస్తున్నారు దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ కూడా ఎక్కడున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా మీ యొక్క దేవదూతలను పంపి వారిని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ మీ యొక్క సువార్త కార్యక్రమాలు ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి కొనసాగే విధంగా వారందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా ఈ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందినంతా కూడా మీ ముందు ఉంచుతూ వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థించిస్తున్నాను ప్రభువా దివ్యవాణి టీవీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ప్రభువా ఈ దివ్యవాణి టీవీ పట్ల ఎందరో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మరి ఈరోజు పూజలు పెట్టిస్తూ తమ యొక్క అవసరాలకై ప్రార్థన చేయమని మనందరినీ కోరుతున్నారు ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి వారు కావలసినటువంటి మేలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రభువా ఈ సమయమందు మేము అతి దూతల ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఆ దేవదూతలు ఎప్పుడు మాతో ఉండి మమ్మల్ని సంరక్షిస్తున్నారు కాపాడుతున్నారు మరి మీ నుంచి మాకు మీ యొక్క స్వార్థను తీసుకొస్తున్నారు అని మేము నమ్ముతున్నారు అదేవిధంగా ప్రభు ఆ దేవదూతలు మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ పొగుడుతూ గానం చేస్తూ మీ సేవలు చేస్తున్నారు అలాంటి ఆ దేవదూతలను మాకు ఇచ్చినందుకు మీకు వేలాది సోత్రాలు అదేవిధంగా ప్రభు ఈ సమయంలో మేము ఆ దేవదూతలు ఉన్నారని నమ్ముతూ మరి మేము ఆ దేవదూతల పట్ల నమ్మకాన్ని పెంచుకొని వారికై ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలు మీ సన్నిధి చేరుతున్నాయని మేము నమ్ముతున్నాం ప్రభా వారందరినీ మాకు ఇచ్చినందుకు మీకు వేలాది సోత్రాలు అదేవిధంగా ప్రభా ఈ దేవదూతలు ఈ సమయంలో ఈ యొక్క మహమ్మారి సమయంలో ఆ దేవదూతలు వచ్చి ఈ యొక్క కరోనా వైరస్ని అంతా కూడా తొలగించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి ప్రభా ఈ సమయంలో మీ బిడ్డలు ఎంతో ఆందోళన చెంది కొంతమంది కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు కొంతమంది కరోనా వైరస్కు బలైపోయారు ప్రభా ఎవరైతే ఈ కరోనా వైరస్ బలైపోయారో ఆత్మలన్నిటిని కూడా మీ ముందు ఉంచుతూ వారు చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా క్షమించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి అదేవిధంగా ప్రభా ఈ సమయమందు ఈ కరోనా వైరస్కు మరి ఈ రోగానికి సోకి ఎందరో బాధపడుతున్నారు ఆ కుటుంబాలన్నిటిని కూడా మీ ముందు ఉంచుతూ ఆ బిడ్డల్ని మీ ముందు ఉంచుతూ మీ యొక్క హస్తాలు చాచి ఆ బిడ్డలను ముట్టి వారిని స్వస్థపరచండి అదేవిధంగా ప్రభా ఈ ఎవరైతే ఈ పూజలో పాల్గొంటున్నారో ఆ బిడ్డల విన్నపాలన్నింటిని కూడా ఆలకించి వారికి అందరు కూడా గొప్ప మేలు చేయమని ఈ మనవలన్నీ మా నాదుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి
ఆమేన్. హృదయాంజలులా అందునా వేలసీనా శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. ఓ కరుణాలోల గైకోనుమా మా ప్రాంజలి కానుక చేకోనుమా. హృదయాంజలులా అందునా వేలసీనా శ్రీమంజుల కానుక స్వీకరించు. చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను, చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను అప్పముగాను చేసియు అమరుడ నీకై తెచ్చితిమి. అప్పముగాను చేసియు అమరుడ నీకై తెచ్చితిమి. హృదయాంజలులా అందునా వేలసీనా శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించునైవని సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. ఈ అర్పణను నీ దూతల ద్వారా నీ ఘనమైన సమక్షమునకు చేరునుగాక. వీనిని కృపతో స్వీకరించి ఇవి మా రక్షణకు ఉపకరించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్తవైన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సమస్త కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహమును మీ మహత్వమును పొగుడుచున్నవి. మేము కూడా వార్లతో ఏకమై నిన్ను ఆరాధించు ఆనందంతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచో ఎట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచో ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి ఆపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమ్మ బాలా పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్థాన ముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరే మాతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడులను మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపమును లెక్కింపక మీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభు నిశాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు ఈ గొర్రె పిల్ల వెందుకు పిలవబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన ఓ నా యేసువా ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను నన్ను మీలో ఐక్యపరచము మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను ఆమెన్ మధురవర ప్రసాదమా మానవాలి పోచమా ఉన్నతుడైన దేవుని ప్రేమామృతమైన అప్పమా మధురవర ప్రసాదమా శ్రవించేడి రక్తధారయై వేలాడిన దివ్య దేహమై శ్రవించేడి రక్తధారయై వేలాడిన దివ్య దేహమై నిత్య రక్షణ నొసగు సిలువయై మృత్యుంజయుని ముగ్ధ రూపమైన మధురవర ప్రసాదమా మానవాలి భోజమా ఉన్నతుడైన దేవుని ప్రేమామృతమైన అప్పమా మధురవర ప్రసాదమా ప్రార్థించుదము ఓ ప్రభువా స్వర్గపు భోజనముతో మేము పోషింపబడి వినయపూర్వకముగా నీకు మొరపెట్టుచున్నాము ఈ పరమ ప్రసాదము నుండి ఈ వరప్రసాదము నుండి నూతన బలమును పొంది నీ దూతల విశ్వసనీయమైన సంరక్షణలో మేము ముక్తి మార్గమందు నిర్భయముగా ముందుకు సాగిపోవునట్లు అనుగ్రహింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రేమైన సహోదరి సహోదరులారా మరి రానున్న మాసం అక్టోబర్ మాసం ప్రత్యేక విధంగా మనం జపమాలను చెప్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం మరి మాత పట్ల మన భక్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కాబట్టి ప్రత్యేక కార్యక్రమాలు ఐదుం బావు నుంచి జరుగుతూ ఉంటాయి మరి మాత పట్ల భక్తి ప్రార్థనలు ఐదుం బావు నుంచి అక్టోబర్ మాసంలో సాయంత్రం జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొని భక్తితో ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను ప్రభువు మీతో ఉండురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము సదాకాలము కాచి కాపాడుదురుగాకా. ఆమీన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువంత మంచివారు చవి చూచి తెలుసుకో మనస. ప్రభువంత మంచివారు చవి చూచి తెలుసుకో మనస. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనస. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ఏ కొదువయు నీకు ఎప్పుడూ ఉండదు. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ఏ కొదువయు నీకు ఎప్పుడూ ఉండదు. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. శరణం 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 దేవా. శరణం 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 దేవా. శరణం 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 దేవా. శరణం 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 దేవా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనస. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా.